ఉద్యోగులు ప్రభుత్వం మధ్య పీఆర్సీ వివాదం చిలికి చిలికి గాలివానలాయింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పునరాలోచన చేయాలని, పీఆర్సీ వల్ల తమ వేతనాలు తగ్గుతాయని భయాందోళనకు చెందుతున్నారు. ఏపీసీఎస్ సమీష్ శర్మ ఉద్యోగ సంఘాలను ఒప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సీఎస్ ప్రకటనపై మండిపడుతున్నారు. జీవో పత్రాలను తగలబెట్టారు. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేది లేదని, పీఆర్సీ జీవోను రద్దు చేసి త్వరలోనే ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు తేల్చి చెప్పేశాయి. పీఆర్సీని వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగాలని ఏపీ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఆ రాష్ట ప్రభుత్వ జీవోలను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న సీఎస్ కు సమ్మె నోటీసులు ఇస్తున్నామని ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడించారు. డీఏలు 27% ఐఆర్తో కూడిన పాత జీతాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తమను మోసం చేసిందన్న బండి శ్రీనివాసరావు ఉద్యోగులు తమ భవిష్యత్తును తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఈ నెల 21న సీఎస్ కు సమ్మె నోటీసులు ఇస్తామని, పీఆర్సీని వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రభుత్వ జీవోలను బేషరత్తుగా రద్దు చేయాలని, డీఏలు 27% ఐఆర్తో కూడిన పాత జీతాలు ఇవ్వాలని, ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని ఆరోపించారు. ఉద్యోగులు తమ భవిష్యత్తును తాకట్టు పెట్టేందుకు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. చర్చించడం జరిగింది. ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ సమావేశంలో మాకు ఈ కొత్త పీఆర్సీ వద్దు, డిఎలతో కూడినటువంటి 27% ఐఆర్ ఇస్తున్నటువంటి పాత జీతమే మాకు ముద్దు అని ఎగ్జిక్యూటివ్ సమావేశంలో మొత్తం కూడా తీర్మానించడం జరిగింది. ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు మొత్తం కూడా బేషరత్తుగా మొత్తం కూడా రద్దు చేయాలా. అదేవిధంగా ఇప్పటి వరకు సిఎస్ గారు ఆయన మీడియా సమావేశంలో ఈ రాష్ట్రం ఆర్థికంగా రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, మరి కరోనా వల్ల ఆదాయం మొత్తం కూడా తగ్గిపోయింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాగనే సిఎస్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులైనటువంటి సత్యనారాయణ గారు గారని, శశిభూషణ్ కుమార్ గారు కానీ, వీళ్ళంతా కూడా రావత్ గారు కానీ, వీళ్ళంతా కూడా మరి పీఆర్సీలో ఏ విధమైనటువంటి నష్టం లేదు, వీళ్ళకి జీతం పెరుగుద్దని అబద్ధపు మాటలు చెప్తున్నారు. దయచేసి మరి మీరు ఆ యొక్క మాటల్ని ఉపసంహరించుకోవాలని కూడా ఏపీ ఎన్జిఓ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాము. 11వ పీఆర్సీకి సంబంధించి అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ సమావేశంలో.